మెదక్ జిల్లా రామంపేటలో విపరీతంగా పెరిగిన దోమల నుంచి ప్రజలను రక్షించాలని, మురుగు కాలువలు శుభ్రం చేయించాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు రామంపేట పట్టణ బీజేపీ శాఖ నాయకులు. గత కొంతకాలంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, మురుగు కాలువల శుభ్రత పూర్తి స్థాయిలో లేదని, పిచ్చి మొక్కల తొలగింపు చేయాలని, దోమల బెడద బాగా ఉంటే సీజనల్ వ్యాధులు వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని, కరోనా వ్యాధి ప్రబలిన ఈ రోజుల్లో ఇతర వ్యాధులు వచ్చినా ఆసుపత్రుల్లో చూసేవారు కరువవుతారన్నారు. కావున దయచేసి దోమల బెడద నుంచి తమను రక్షించాలని, రసాయనాలు పిచికారి చేసి ఫాంగింగ్ చేయాలని, మురుగు కాలువలు పూర్తి స్థాయిలో శుభ్రపరచాలన్నారు. పట్టణంలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించాలని, రామయ్యంపేట పట్టణ అన్ని ప్రాంతాల్లో శుభ్రంగా ఉండేటట్లు చూడాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు రామయ్యంపేట బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు శంకర్ గౌడ్, కౌన్సిలర్ సుందర్ సింగ్, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎండీ జాహీరుద్దీన్, నరేందర్, కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దానిపైన ప్రతి వార్డులో మందు స్ప్రే చేయించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. ప్రతి వార్డులో చేపిస్తానని కమిషనర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మురుగు కాలువలు శిథిలమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాటిని అదేవిధంగా కొనసాగుతూ రామాయంపేటలో గత కొద్ది రోజులుగా దోమలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి, వీటిని నివారించే చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కరోనా నేపథ్యంలో అటుపక్కకు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాపించే సందర్భంగా ఈరోజు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అటు మున్సిపాలిటీ అధికారులపైన ఉన్నందున వారిని తప్పనిసరిగా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని దోమలను వెంటనే నివారించే చర్యలు చేపట్టి ప్రజలను ఈ యొక్క దోమల బారి నుంచి రక్షించాల్సిందిగా ఈ విధంగా తెలియజేస్తున్నాం. రామంపేటలో పెరుగుతున్న దోమల దృశ్యం, ఈ వాతావరణం చేంజ్ అయింది కాబట్టి వెంటనే దోమల నుంచి కాపాడాలని, చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చారు. ప్రతి వార్డుకి మొత్తం ఒకటేసారి సిబ్బందిని పంపించి 2 రోజులలో మొత్తం పని పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.